హాయ్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఆ వీడియోలోకి వెళ్లే ముందు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అందుతాయి. అలాగే ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్తో వచ్చేసానండి. ఆ హెయిర్ ఆయిల్ ఏంటో వెళ్లే ముందు, మన హెయిర్ అనేది ఎక్కువ పొల్యూషన్ వల్ల కానీ లేక విటమిన్స్ లోపం వల్ల కానీ ఎక్కువ ఊడిపోవటం లేక డాండ్రఫ్ అనేది ఎక్కువ వేధించడం జరుగుతుందండి. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి. నాది 100% గ్యారంటీ, చక్కగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దామా మరి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ నిమ్మాకు తీసేసుకున్నామండి. దీంట్లో మనకి డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది. దీంట్లో మనకి యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల మనకి దురద లేకపోతే డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది ఈ నిమ్మాకులో మనకి. నెక్స్ట్ నేను తులసాకు తీసేసుకున్నానండి. ఇది మీకు తులసాకు చెప్పక్కర్లేదు, మన ఆయుర్వేదంలో మంచి ఔషధ గుణాలు ఉంటాయండి. దీనిలో విటమిన్ ఏ, మెగ్నీషియం అండ్ కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది మనకి అవసరమైన పోషకాలు ఇచ్చి మన కుదుళ్ళ నుంచి మనకి జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తున్నాయండి. అలాగే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వచ్చేలా స్తాయంట ఈ తులసాకు. నెక్స్ట్ వచ్చేసరికి హిప్సికా స్లీవ్స్ అండి. ఇది బాగా మనకి హిప్సికాస్ అంటే చెప్పక్కర్లేదు, మన హెయిర్కి వచ్చేసరికి ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉన్న వైట్ హెయిర్ ఉన్నవారికైతే ఈ మందారాకు ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే వచ్చేసరికి నెక్స్ట్ నేను కర్రీ లీవ్స్ తీసుకున్నానండి. ఇది హెయిర్ అనేది పొడుగ్గా పెరిగేలా చేస్తుందండి ఈ కర్రీ లీవ్స్. నెక్స్ట్ అలోవెరా అండి. అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాము. ఇది మంచి గుడ్ కండిషన్లో పనిచేస్తుంది. అలాగే హెయిర్ అనేది మనకి చివరి భాగంలో విడిగిపోకుండా హెయిర్ని ఒత్తుగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం హెన్నా లీవ్స్. ఇది న్యాచురల్ హెయిర్ డైగా పనిచేస్తుందండి. దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది షైనీగా ఉంచుతుంది. ఇంకా మనం చాలా తీసుకోవచ్చండి, ఆమ్లా తీసుకోవచ్చు, నెక్స్ట్ నీమ్ లీవ్స్ తీసుకోవచ్చు. నాకు ఆమ్లా దొరకలేదండి, నీమ్ లీవ్స్ కూడా దొరకలేదు. అందుకని ఎన్నున్నా అవి వేసుకోవచ్చు అనమాట. ఈ అన్నీ వేయాలని ఏమీ లేదు, కొన్ని ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్నాము. నెక్స్ట్ నేను మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసిన కోకోనట్ ఆయిల్ తీసేసుకున్నాను. నేను ఒక 1/2 లీటర్ తీసేసుకున్నానండి. 1 కప్ తీసేసుకున్నాను, 1/2 లీటర్ మ్యాక్సిమం 1 కప్ తీసేసుకున్నాను. నేను మ్యాక్సిమం 1/2 లీటర్ ఉంటుందండి. ఇది ఒక పాన్లోకి తీసేసుకున్నాం. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. కొద్దిగా హీట్ ఎక్కినాక మనం తీసుకున్నవన్నీ వేద్దాం అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న లీవ్స్ అన్నీ వేసేసామండి. హెన్నా లీవ్స్, కర్రీ లీవ్స్, అలాగే బేసిన్ లీవ్స్, అలోవెరా అన్నీ వేసేసామండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్ పాటు కుక్ అవనిద్దామండి. కుక్ అవనిచ్చి కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. అప్పుడు తీద్దాం. కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసేసుకొని వెంటనే మనం స్ట్రైనర్లోకి తీసేసుకున్నాం. ఒక బౌల్ తీసేసుకొని వెంటనే స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి. ఒక క్లాత్ తీసేసుకొని ఈ క్లాత్లోకి తీసేస్తున్నాను నేను. ఈ ఆయిల్ అనేది నీట్గా ఉన్న క్లాత్ తీసేసుకోండి. తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది ఆకుల్లోనే ఉండిపోతుంది, ఎక్కువ రాదు. వెంటనే తీసుకోవాలండి. వెంటనే తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది, లేదా మనకి ఇంకిపోతుందండి కోకోనట్ ఆయిల్ అనేది. ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. దీన్ని కలర్ చూడండి ఎంత చేంజ్ అయిందో, మీకు కలర్ అనేది మారిందండి. ఇది బాగా హాట్గా ఉందన్నమాట, కొంచెం కూల్ అవనిద్దాం. చూసారు కదండి, ఈ కోకోనట్ ఆయిల్ ఇలా ప్రిపేర్, ఇలా కలర్ చేంజ్ అయిపోయిందన్నమాట. కోకోనట్ ఆయిల్ అనేది ఇలా కంటైనర్లోకి తీసేసుకున్నాం అన్నమాట. ఇలా తీసేసుకున్నానమాట ఈ కోకోనట్ ఆయిల్ అనేది. నాది కర్ల్ హెయిర్ అనమాట. కర్ల్ హెయిర్ చూడండి ఎలా ఉందో. నాకు సిల్క్ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే కొంచెం స్మూతీగా వస్తుంది, అంతేను. అంతే కదండి, ఎవరికైనా కర్ల్ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్క్ హెయిర్ అంటే ఇష్టం, సిల్క్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్ల్ హెయిర్ అంటే ఇష్టం. నాకు మాత్రం సిల్క్ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఇది చిక్కు తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అనమాట. ఇలా నేను మధ్యలో పాయ తీసేసి ఇలా 2 సైడ్స్ ఇలా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను అనమాట. ఇలా మనకి హెయిర్ ఆయిల్ అనేది ఇలా మనకి సర్క్యులర్ మోషన్స్లో కొంచెం మసాజ్ చేసినట్టు మాత్రం హెయిర్ అంతా అప్లై చేసేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా ఉంటుందండి. ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది కదా, అందువల్ల ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయండి 2 సైడ్స్ మొత్తం. ఇలా అప్లై చేసేసినాక హెయిర్ అనేది ఇలా 2 సైడ్స్ మొత్తం ఆయిల్
ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసేయండి. కొంచెం మసాజ్ చేస్తే మనకి హెయిర్ అనేది బాగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందన్నమాట. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుందని చెప్పే కదా. అందువల్ల ఇలా అప్లై చేసేసి టూ సైడ్స్ మనం ఒక ఫ్లక్కర్ పెట్టేసేసి టూ అవర్స్ పాటు అలానే ఉంచేసుకున్నాం. టూ అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసాక నా కర్ల హెయిర్ మొత్తం చాలా స్మూత్గా చాలా బ్లాక్గా కూడా ఉంది. చూసారు కదా, అంతకుముందుకి మీకు ముందుకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇలాగే మనకి వీక్లీ మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసేసినా మనం టూ అవర్స్ ముందు ఇలా ఆయిల్ అప్లై చేసేసి టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కదండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తప్పకుండా మీరు ట్రై చేయండి, 100% నాది గ్యారంటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.